ఆరోగ్యాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం సంపూర్ణాహారం ఏది అనే విషయం తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో అనేక ఆహారాలు ఉన్నాయి, కానీ మనం జీవించటానికి మన శరీరానికి ఏది సంపూర్ణమైనది? అనేక అసంపూర్ణ ఆహారాలు కూడా ఉన్నాయి, కానీ మనం సంపూర్ణమైన ఆహారాన్ని తిన్నప్పుడే ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా వాటి అవసరాలు తీరి సవ్యంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సంపూర్ణ ఆహారాన్ని తింటే మనం బయట నుంచి మందుల రూపంలో అవయవాలు పనిచేయడానికి కావలసిన పోషక విలువల్ని అందించవలసిన పని ఉండదు. మనం అనేక రకాల ఆహారాలు తెలిసినప్పటికీ అసలైన సంపూర్ణ ఆహారం తెలియక అలాంటి వాటిని తినటం దూరం చేసుకుంటున్నాం. దాని పట్ల అవగాహన కలిగించటం కొరకే ఈ విషయమంతా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ ప్రకృతిలో జీవరాశులు పుట్టి సుమారు 350 కోట్ల సంవత్సరాలైందని శాస్త్రవేత్తల అంచనాలు. 350 కోట్ల సంవత్సరాల కంటే ముందే ఈ జీవులు తినవలసిన ఆహారం కూడా పుట్టి ఉంది. అంటే ఈ ప్రకృతిలో ఎలా రూపాంతరం చెందిందని చెప్తున్నారంటే, ముందు పంచభూతాలు, తర్వాత రాళ్ళు రప్పలు, అక్కడి నుంచి నిదానంగా చెట్లు చేమలు, అక్కడి నుంచి వాటిని తినే జీవరాశులు, పరిణామ దశలో వాటి నుంచి మనిషి ఎలా వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. అంటే జీవులు పుట్టబోయే ముందే జీవులు తినవలసిన ఆహారం ముందు పుట్టి ఉంది. జీవికి ఆహారం లేకపోతే మరణిస్తుంది కదా. ఏ జీవి ఏ ఆహారం తినాలనేది ముందే నిర్ణయించబడి ఉంటుంది. అది ఎలా అనేది చూస్తే, తల్లి గర్భం నుండి పిల్లవాడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లవాడికి కావలసిన ఆహారం తల్లి స్తనాల్లో ముందుగా తయారై సిద్ధంగా ఉంటుంది. తను బయటకు వచ్చిన వెంటనే ఇన్స్టెంట్ ఫుడ్, తనకు కావలసిన పోషక విలువలన్నీ రెడీగా ఉన్నట్లే ఈ భూమి మీద జీవరాశులన్నిటికీ ఆ ప్రకృతి మాత ఆహారాన్ని సిద్ధం చేసి అందిస్తూ ఉంది. ఆ ఆహారంలో ఈ శరీర అవసరాలు అలాగే ఇతర జీవుల అవసరాలు తీరటానికి అన్ని పోషక విలువలు ఏ మోతాదులో ఎంతెంత ఉండాలో అలాగే ఏర్పరిచి ఉంటాయి. మనకి ఈ మధ్య వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందిన తర్వాత శరీరంలో ఏ పోషక పదార్థం రోజు ఎంత ఖర్చో, ఎంత ఏది అందితే సరిపోతుందో స్పష్టమైన అవగాహన అందిస్తున్నారు. చూస్తే అన్నిటికంటే మనకు ఎక్కువగా పిండి పదార్థాలు కావాలి, దానికంటే కొంచెం తక్కువలో మాంసకృత్తులు కావాలి, దానికంటే ఇంకొంచెం తక్కువలో కొవ్వు పదార్థాలు కావాలి, వాటికంటే ఇంకొంచెం తక్కువలో పీచు పదార్థాలు లాంటివి కావాలి, వాటికంటే ఇంకా తక్కువలో విటమిన్స్ మినరల్స్ కావాలి, ఇంకా వాటికంటే తక్కువలో మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. ఇలా ఏవేవి ఎంతెంత తక్కువ మోతాదులో కావాలో, ఏవి ఎంత ఎక్కువ కావాలో ఈ శరీరాలు కోరుకునే విధంగానే ఈ ప్రకృతిలో ఆహార పదార్థాలు చూస్తే ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి, అలాగే మాంసకృతులు తక్కువ, అలాగే కొవ్వులు తక్కువ, విటమిన్స్ మినరల్స్ మైక్రోన్యూట్రియంట్స్ అని కొద్ది కొద్ది మోతాదులోనే ఆహారాల్లో ఏర్పరచున్నాయి. చూడండి, ఈ ప్రకృతిలో ఈ జీవరాశులన్నీ ప్రకృతి మాత సంతానంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ సంతానానికి ఆహారంగా ఆ ప్రకృతి చక్కగా ఆహారాన్ని అందించి ఇదిగో తినండి పిల్లలని అందిస్తూ ఉంది. ఆ జీవరాశులన్నీ ఆ ఆహారాన్ని ఏది తినటానికి పుట్టాయో తెలుసుకుని దాన్ని చక్కగా తింటూ జీవనం సాగిస్తున్నాయి. వాటి జీవ కార్యం సవ్యంగా నడి అలా పరిణామ దశలో కొత్త కొత్త వృక్ష జాతులు కానీ జీవరాశులు కానీ మళ్ళీ ఆవిర్భవించటం, పుట్టుకతోనే వాటికి ఏది తినాలని ఎవరు చెప్పకుండానే తెలియటం, ఇవన్నీ అవి సహజంగా జరిగిపోతూ ఉన్నాయి. ఆ జీవరాశులు తినే ఆహారం ముందే ఆ జీవులకు అనుకూలంగా తయారు చేయబడి ఉంటుంది. అంటే ప్రేగుల్లో ఏ స్థితిలో ఉంటే ఆహారం జీర్ణమవుతుందో ఆ స్థితికి ఆహార పదార్థాలు తయారవుతూ ఉన్నాయి. అంటే పక్వము అంటే తయారైన. మరి పక్వం కాని ఆహారాలు జీవరాశులు తింటే మరి జీర్ణం కాదే,
చేత వాటి ప్రేగుల స్థితికి తగ్గట్లుగా ఆహార పదార్థాలు ప్రకృతులు రెడీ అయి ఉంటాయి. అన్ని జీవులు ఒకే ఆహారం తినకపోవచ్చు. ఏ జీవి ఏది తినాలో ఆ ఆహారం ఆ జీర్ణక్రియకు అనుకూలంగా రెడీగా ఉన్నప్పుడే ఆ జీవి తింటుంది. మరి ఈ ప్రకృతిలో ఉన్న ఆహారాలన్నింటినీ ఎవరు పక్వానికి తీసుకొస్తున్నారు? పక్వము అంటే వండిన, పండిన, తయారైన. మరి ఈ పక్వాలకు చూస్తే రెండు రకాల పక్వాలు ఉన్నాయి. అగ్ని పక్వాలు, అర్క పక్వాలు. అర్క పక్వము అంటే అర్కడు, సూర్యుడు. సూర్యుడి చేత తయారు చేయబడిన ఆహారాల్ని అర్క పక్వాలు అంటారు. ఈ ప్రకృతిలోని ఆహారాలన్నీ అలాంటి అర్క పక్వాలే. ఒక అరటి చెట్టును మనం వేసామంటే 4 నెలలు ఎదిగితేనే దానికి గెలొస్తుంది. ఆ గెల చిన్న చిన్న పిందులుగా ఉన్నప్పుడు మరి ఇంకా పరిణామ దశలో రోజు రోజుకి పెరుగుతూ చివరికి పక్వానికి వస్తుంది. ఈ గెల వచ్చిన దగ్గర నుంచి ఆ అరటి కాయపై సూర్యకిరణాలు సోకుతూ అది రోజు రోజుకి పరిణామంలో ఎదుగుతూ చివరకు పక్వ దశకు వస్తుంది. అంటే ఆ సూర్యకిరణాల వేడి రోజుకి సుమారుగా 8-10 గంటల పాటు సోకితేనే ఆ పదార్థం పక్వానికి వస్తున్నది. ఇలాగే కూరగాయలు, ఆకులు, గింజలు అన్నీ ఆ సూర్యకిరణాల సమక్షంలో ప్రతిరోజు వండబడుతున్నాయి. ఆ సూర్యకిరణాల చేత తయారైన ఆహారం కాబట్టి దాన్ని అర్కపక్వం అంటారు. ఇక పదార్థాన్ని తిరిగి వండవలసిన పని లేకుండా సూర్యకిరణాలే ఆహారాన్ని వండి రెడీగా ఉంచుతున్నాయి. వాటిని ఏ జీవులు తినవలసిందో తింటే ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట. ప్రేగులు రెడీగా అరిగించేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఆహారం లోపలికి వెళ్ళిన వెంటనే ఎలా ఎలా బ్రేక్ అవ్వాలో ప్రాపర్గా అలా విభజించబడుతూ ఉంటుంది. ఇది సృష్టిలో ప్రతి జీవికి ఆహారం రెడీగా ఉన్న స్థితి. 84 లక్షల జీవరాశులు అని చెప్తున్నారు పెద్దలు. ఈ 84 లక్షల జీవరాశులు ఎక్కడ చదువుకోకుండాని, ఎవరికెవరు చెప్పకుండాని, వాటంతటవి ఏ ఆహారం తినడానికి ఈ భూమి మీదకి వచ్చాయో ఆ ఆహారాన్ని వెతుక్కుంటూ, ఆహారాన్ని సంపాదించుకుంటూ, చక్కగా భుజిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాయి. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. మానవుడు కూడా తను ఇతర జీవుల వలె ఏది తినాలో తెలుసుకుని దాన్నే తింటూ, ప్రకృతి ఇచ్చిన దాన్ని యథావిధిగా తింటూ ఎన్నో సంవత్సరాలు ఆది మానవుడిగా ఉన్నప్పుడు తిన్నాడు. అలా రాను రాను పరిణామ దశలో ఆహారాన్ని తెలివితేటలతో రూపం మార్చుకునే ప్రక్రియ చేపట్టాడు. ఎప్పుడైతే మనిషి నుప్పు కనుక్కున్నాడో అప్పటి నుంచి పదార్థాన్ని కాల్చుకోవటం, ఆ తర్వాత నుంచి పరిణామ దశలో ఉడకపెట్టుకోవటం, ఆ తర్వాత నుంచి వండుకోవటం, ఆ తర్వాత ఇక డీప్ ఫ్రై ఓవెన్స్లో పెట్టుకోవటం, ఇలా లేకపోతే నూనెలో వేసి దేవటం, ఇలా మార్పు వచ్చాయి. అంటే తినే పదార్థాన్ని సౌకర్యార్థం వండుకోవటం జరిగింది. ఇన్ని పెసలు మొలకట్టు తినాలంటే 2 గంటలు పడుతుంది నమలటానికి. ఇన్ని పెసల్ని రుబ్బి 4 పెసరట్లు వేసుకు తినటం 5 నిమిషాలు పట్టదు. ఎవడు నవలతో కూర్చుంటాడు 2 గంటల సేపు? టైం వేస్ట్ కదండి. అందుకనే సౌకర్యార్థం రాను రాను స్పీడ్గా తినటం కొరకు, చకచక మింగేయటం కొరకు, ఆహారాన్ని సౌకర్యంగా మార్చుకోవటం కోసం ఈ వంటలన్నీ డిజైన్ చేయబడ్డాయి. అంటే సూర్యుడు వండిన వంటని మళ్ళీ తిరిగి వండే స్థితికి మనం ఈరోజు అలవాటు పడ్డాం. అర్క పక్వాలను మళ్ళీ అగ్ని పక్వాలుగా మారుస్తున్నాం. మరి అర్కడుకు అగ్నికి ఉన్న గుణం ఒకటేనా? అంటే సూర్యుడికి అగ్నికి ఉన్న హీట్లో ఉండే గుణాలు ఒకటేనా? కాదే. అగ్నికి ఉన్న గుణం పదార్థాన్ని నాశనం చేస్తుంది, పోషక విలువలు పోయేటట్లు చేస్తుంది, ప్రాణశక్తులు పోతాయి. అగ్నికి నాశనం చేసే గుణం ఉంది, బూడిద చేసే గుణం ఉంది. అదే సూర్యకిరణాలకు ప్రాణం పోసే శక్తి ఉంది. అందులో క్రిములు సంహరించే గుణం ఉంది, జీవశక్తుల్ని పెంచే గుణం ఉంది, రోగ నిరోధక వ్యవస్థను పెంచే గుణం ఉంది. అది వేడి, ఇది వేడి అయినప్పటికీ రెండుకన్నా వ్యత్యాసం ఇలా ఉంటుంది. మరి మనం ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని యథావిధిగా తినకుండా సౌకర్యార్థం వండుకుంటున్నాం కాదంటల్లా. అందరికీ వండిని తింటాం చాలా హాయిగా అనిపిస్తుంది.
కానీ ప్రకృతి మన శరీరం కొరకు ఏ ఆహారం అని ఇచ్చిందో, ఏ పోషక పదార్థాన్ని ఎలా ఇచ్చిందో అవేమి పాడవకుండా లోపలికి వెళితే, మనం ఇలా వంట చేసుకున్నప్పుడు కూడా మనం ఏమీ ఆలోచన చేయకుండా వంటల్ని హాయిగా తినొచ్చు. ఏం పోషక పదార్థాలు పోవంటారా చెప్పండి? వండితే ఎంత నశిస్తాయని మీ ఆలోచన? ఓకే, ఈ గుర్రులు చట్నీలు చేసుకుంటున్నాం, ఎంత నశిస్తాయి? వేపుడు చేస్తే, నూనెలో వేసి దేవితే, ఎవరిని అడిగినా సుమారుగా మనం వంట చేసుకున్నప్పుడు 50-60% పోషక విలువలు పోతాయి అంటారు. ఇవి కనీసం. ఇక వేపుడులాగా చేస్తే 70-80% పోతాయి. ఇక నూనెలో వేసి దేవితే 100% పోషక విలువలు దెబ్బతినిపోతాయి. ప్రాణశక్తులు కొద్దిగా వేడి చేసినా నశిస్తాయి. ఎంజైమ్స్ కొద్ది హీట్కే పోతాయి. మైక్రో న్యూట్రియంట్స్ కొద్ది హీట్కే దెబ్బతింటాయి. ఇలాంటివన్నీ మనం వంట చేయబట్టి నశిస్తున్నాయి. మరి మన శరీరానికి ఇవన్నీ అందాలని కదండి. ఈ శరీరానికి డిజైన్ చేసిన ఆయన ఈ ఆహారాన్ని అలా డిజైన్ చేసి అందిస్తున్నది. మరి కావలసిన ఆహారాన్ని అందించవలసిన రీతిలో అందించకపోయేసరికి ఇవన్నీ నశిస్తే మన అవసరాలు ఎలా తీరతాయి? మరి వండితే ఇంతంత నష్టం జరుగుతున్నది, మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అసలు వండకుండా ఏమైనా తీసుకుంటున్నామా ఈ రోజుల్లో? చూడండి, కాఫీ టీలు వేడి చేసినవి, ఇడ్లీ దోశలు వేడి చేసినవి, మధ్యాహ్నం భోజనం అన్నం పప్పు కూరలు చట్నీలు వేడి చేసినవి, సాయంకాలం 5-6 గంటలకు తినే బజ్జీ సమోసాలు వేడి చేసినవి, రాత్రికి 9-10 గంటలకు తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ పలావులు కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఫ్రైలు కానీ వేడి చేసినవి, ఏదన్నా రోజులో వండకుండా ఒక పదార్థాన్నన్నా తిన్నట్లుగా లెక్కలు చూడండి. అసలు ఏదో కొద్దిమంది తింటారు ఫ్రూట్స్ని, పచ్చికూరల్ని. ఆ ఫ్రూట్స్ని కూడా ఏమి పాడు చేయకుండా తింటున్నారు ఈ రోజుల్లో. లేదే, జామకాయ తింటే అందులో ఉప్పు కారం, నేరేడుకాయలు తింటే ఒట్టిగా ఉప్పు, బత్తాయి రసం తాగాలంటే ఇంత పంచదార ఇంత ఐస్, మామిడి పండు ఇన్ని పాలు ఇంత పంచదార, సపోటా యాపిల్ తింటే మళ్ళీ జ్యూస్, సపోటా కూడా నమలలేమండి, దానికి కూడా అన్ని పాలు ఐసు ఫ్లేవర్ వేసి జ్యూస్ తీయాల్సిందేనా? ఇలా చూస్తే ప్రతిదాన్ని ప్రాసెస్ చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. పైగా పాయిజన్ అని చెప్పుకునే సాల్ట్ని, స్లో పాయిజన్ అనే పంచదారను వీటికి కలుపుకు తింటున్నాం ఈరోజున. పండ్లను కూడా జామ్లాగా చేసుకుని వేడి చేసి కూడా తింటున్నాం ఈరోజున. ఇవన్నిటి వల్ల మన శరీరానికి సహజంగా అందవలసిన పోషక విలువలు ఎలా అందుతాయి? మరి వండితే నష్టమేమిటి మనం ఆలోచించేటిల్లా. మరి ఈ రోజుల్లో వండితే ఏమేం పోతాయి అన్నది ఒకసారి మనం చూసి, ఆ తర్వాత ఎలా మన అవసరాలు తీరక సమస్యలు వస్తున్నాయి ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. చూడండి, పదార్థాన్ని వండితే ఎంత నశిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతులు పొలంలో నారు పోయటానికి ముందు విత్తనాల్ని ఎండలో పోసుకుంటారు. విత్తనాలన్నింటినీ ఎండలో పోసేసరికి ఒక రోజు రెండోలు చక్కగా చచ్చువు పుచ్చులు పోయి మొక్కలు రావటానికి విత్తనాలు రెడీ అవుతాయి. అలాంటి ఎండలో పోసిన విత్తనాలను మనం నారు పోసి మొక్క కడితే చక్కగా మొక్కలు వస్తాయి. ఒకరోజు రెండోలు సూర్యకిరణాల్లో పెట్టేసరికి ఇంత మంచి మార్పు రైతులు గమనిస్తారే. సూర్యకిరణాల్లో మన విత్తనాలు ఎండలో పోసినప్పుడు ఎంత వేడెక్కినాయి గింజలు, దాన్ని గుర్తుపెట్టుకుని ఆ టెంపరేచర్ని లేదా థర్మామీటర్ పెట్టి కొలవండి. ఇలాగే స్త్రీలు సంవత్సరానికి సరిపడా అపరాలన్నింటినీ ఒకేసారి తక్కువ రేట్లు ఉండే వేసవకాలం సీజన్లో కొనుక్కుని సంవత్సరం అంతా దాచుకోవటం కొరకు వాటిని ఎండ పోసుకుంటారు 2 రోజుల పాటు. ఆ ఎండ పోసి దాచిన గింజ సంవత్సరం వరకు చెడిపోకుండా పుచ్చుపట్టకుండా ఆ పాత్రలో నిలవ ఉంటుంది. మళ్ళీ ముందు జాగ్రత్త చర్యగా 7-8 నెలలకి మరోసారి ఎండలో పోసుకుంటారు. ఇలా ఎండలో పోసినప్పుడు 2 రోజుల పాటు ఆ గింజని సూర్యకిరణాలు ఎంత వేడి చేసినాయో థర్మామీటర్ పెట్టి మనం కొలిస్తే సుమారుగా 40-45 డిగ్రీలు ఆ ప్రాంతంలో హీట్ చేయబడతాయి. అదే వేడిని అగ్నితో మనం చేర్చుద్దాం. ఇప్పుడు సూర్యుడు చేసిన వేడికి ఎంత లాభం జరిగిందో తెలిసింది. మనం కొనుక్కున్న అపరాలన్నింటినీ
బాండి పెట్టి అందులో ద్వారగా 45 డిగ్రీలు వేడెక్కేటట్లు చేసి, అయితే పొలాన్ని నారు పోసుకునే గింజల్ని వేడి చేసి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎండలో పోసినట్లుగా అంతసేపు మీరు వెంచక్కర్లా. ఒక 20 నిమిషాలు 40-50 డిగ్రీలు గింజల్ని వేడి చేయండి. తరువాత ఆ గింజల్ని తీసుకెళ్ళి నానపెట్టి పొలాన్ని నారుపోయండి. ఒక్క గింజ మొక్క రాదు. సరే, కనీసం నిలవన్నా ఉంటాయా? మనం గింజల్ని తొక్క మాడేటట్లుగా, తొక్క ఊడేటట్లుగా ఏం వెంచలేదే, వేడి చేసామంతే. ఈ వేడి చేసి సీసాల పోసి దాచిన గింజలు 10 రోజుల్లో మెత్తబడిపోతాయి. 15 రోజుల్లోను మెత్తబడిన దగ్గర నుండి పురుగు పుట్టడం స్టార్ట్ అవుతుంది. వేయించిన దగ్గర నుండి 15-20 రోజులు సుమారు 25 రోజుల్లోనే ఆ గింజ పురుగు పట్టేస్తుంది. మరి సహజంగా సూర్యకిరణాలు సోకిన గింజ 8-9 నెలలు పురుగు పట్టకుండా ఉంటున్నది. మరి ఇక్కడ పురుగు పుట్టే గుణం 20 రోజుల్లో రావటానికి కారణం ఎవరు? ఆ గింజని సీసాల పోసి దాచినప్పటికీ, మూత గట్టిగా పెట్టినప్పటికీ పురుగు అనేది గింజలోనే పుడుతుంది తప్ప బయట నుంచి పురుగు లోపలికి ప్రవేశించదు. ఆ గింజలోనే ఏం పోబట్టి పురుగు పుట్టే స్థితి ఆ గింజలో కలిగింది చెప్పండి. బియ్యంలో పురుగు బయట నుంచి రావే, రవ్వలో పురుగు బయట నుంచి రావే, అపరాలన్నింటిలో పురుగు బయట నుంచి రావే, ఇవన్నీ లోపలే పుడుతున్నాయి. మరి సూర్యకిరణాల్లో పోసినప్పుడు ఏ శక్తి గింజలోకి ప్రవేశించి పురుగు పుట్టకుండా కాపాడుతున్నది? ఏ శక్తి గింజ అన్నాళ్ళు చెడిపోకుండా కాపాడుతున్నది? అది మనకు కావలసిన శక్తి. ఆ సూర్యుడి నుంచి డైరెక్ట్గా ఈ సోర్స్ని, ఈ శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. జీవులు గ్రహించలేకపోతున్నాయి. కానీ ఈ జీవులకు అలాంటి శక్తి కావాలి. మన లోపల కూడా పురుగు పుట్టకుండా రక్షణ వ్యవస్థ కావాలి. అది సూర్యకిరణాల నుండి ఈ ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలన్నీ రోజు ఎన్నో గంటల పాటు గ్రహించి ఆ శక్తిని ఇముడ్చుకుని పక్వదశకు వచ్చి తినండి అర్రా అని మనకు అందుబాటులో ఉంటే కూడా మనకు చేతులు రావటం లేదు. ఈ రోజున దాన్ని పొయ్యి మీద పెట్టేసరికి ఇవన్నీ నశిస్తున్నాయి. చూస్తే ఇందాక చెప్పుకున్నవన్నీ పోవటమే కాకుండా మొక్క రావట్లేదు, పొచ్చు పుడుతున్నాయి. సరే, వండిన తర్వాత కాసేపు కూరలు ఉంచుకోండి, 5-6 గంటల్లో సద్య వాసన వచ్చేస్తాయి. పొట్లకాయ ముక్కలు కొయ్యండి, దెబ్బతినిపోతుంది. సహజంగా ఉంచితే 5-6 రోజులు ఉంటుంది. ఇలా ప్రతి పదార్థాన్ని మనం వండటం, పిండటం, వేయించటం, నిల్వ చేయటం, ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ వేడి చేసుకు తినటం, ఇక ఈ రోజుల్లో అయితే 5-6 రోజులకు సరిపడా సాంబార్ కాసుకోవటం, రోజు వేడి చేసుకు త్రాగటం, 5-6 రోజులకి పిండిరూపు పెట్టుకోవటం, రోజు అట్లు వేసుకోవటం. పిండి రుబ్బిన తర్వాత బయట పెడితే క్షణక్షణానికి చెడిపోతుంది. దాన్ని మనం ఇంకా నిల్వ చేయటంలో ఎంత మార్పు వస్తుంది? ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కంటికి కనిపించనివి ఎన్ని జరుగుతాయి? అది చూస్తే ఇదంతా ఆహారాన్ని మనం అనుకూలంగా తినటం కొరకు మార్పు చేసుకునే విధానంలో వచ్చే మార్పులు. మరి ఇట్లా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్నీ వండినవి తింటే మరి 50-60% పోషక విలువలు పోతున్నాయే, ఎంజైమ్స్ పూర్తిగా నశిస్తున్నాయే, ప్రాణశక్తులు పూర్తిగా ఎగిరిపోతున్నాయే. మరి మనం జీవించాలంటే జీవశక్తులున్న ఆహారం కావాలి. మనం తినే దాంట్లో ఆ జీవశక్తులు ఉన్నాయా? ఇలా చేస్తే ఉంటాయా? అందుచేతనే మనిషిలో ఆ జీవశక్తులు లేక జీవించటం సరిగా చేయలేకపోతున్నాడు. ఆయుర్దాయం రాను రాను తగ్గిపోతూ ఉంది. ఒక జీవి ఆయుర్దాయం చూస్తే ఎంతకాలం బ్రతకాలో ఆ జాతి జీవులన్నీ అంతకాలం జీవిస్తూ ఉంటాయి. మానవుడి విషయంలో ఈ ఆయుర్దాయం ఒక నిర్దిష్టంగా లేదు. ఎందుకంటే తినవలసింది తినటం లేదు కాబట్టి ఉండవలసింది ఉండటం లేదు. ఇలా మన లైఫ్ తగ్గిపోతూ ఉంది. ఈరోజు చూసుకుంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా మనకు పోషక విలువలు అందక ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావటం, పోషక విలువలు అందక ఎన్ని అవయవాలు బలహీనం అవుతున్నాయో మనందరికీ తెలుస్తున్నది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎలా జబ్బులు వచ్చేస్తున్నాయో తెలుస్తున్నది. పూర్వం రోజుల్లో మనిషి అడవులను నరికేసుకుని
ఏదో నాగరికత పెరగటంలో తను జీవించటం కోసం ఏదో గింజన్నం మజ్జిగన్నం తిని జీవనం సాగించాడు. కానీ వెనకటి రోజుల్లో డబ్బుల్లో కొనుక్కోవడానికి ఫుడ్ కూడా దొరకలేదు. ఈ రోజుల్లో అందరికీ డబ్బులు అందుబాటులోకి వచ్చాయి, తినటానికి మంచి ఆహారము దొరుకుతుంది, కానీ సరిగా తినటం మనం చేయటం లేదు. అందుచేత ఇప్పుడున్న పరిస్థితులు మనకు చూసుకుంటే ఎలా ఉన్నాయంటే, చిన్న చిన్న పిల్లలకి కళ్ళద్దాలు, పెళ్ళి కాకముందే తెల్ల జుట్టు, 15-20 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిల్ని చదువుకునే రోజుల్లో తీసుకుంటే 80% ఆ ఏజ్లో పీరియడ్స్ రావటం లేదు. 100కి 40 మంది దంపతులను తీసుకుంటే సంతానం కలగటం లేదు. పురుషులకు వీర్యం వస్తున్నది, అందులో వీర్య కణాలు తగు మోతాదులో ఉండటం లేదు. ఈరోజున మోటిలిటీ లేకుండా, అంటే వదిలినప్పటికీ గర్భసంచులోకి ప్రవేశించే కెపాసిటీ లేని వీర్య కణాలు ఉంటున్నాయి. చూస్తే 100కి 35-40 మందికి థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ని రిలీజ్ చేయకుండా సమస్యతో బాధపడుతున్నారు. ఇన్సులిన్ ప్యాంక్రియాస్ క్రింద ఉత్పత్తి చేయట్లా షుగర్ వ్యాధి వచ్చేస్తుంది ఎక్కువ మందికి చూస్తే. అలాగే కీళ్ళు ఉంటున్నాయి, టక్కు టిక్కు అనేస్తున్నాయి, గ్రీజు లేని బేరింగుల వలె కొట్టుకుంటున్నాయి. ఇలా చూస్తే ఏ పార్ట్ సవ్యంగా పనిచేస్తుందండి మనకి ఈ రోజుల్లో? ఏదో ముసలితనంలో జబ్బులు వస్తాయి అనేవారు వెనకటి రోజుల్లో. ఇప్పుడు మరి ఇంతంత పిల్లలకే వస్తున్నాయే, ఏ వయసు వచ్చి 25-25 సంవత్సరాలకి అవయవాలు ముసలు అయిపోతాయా? మన ఆయుర్దయం 100 ఏళ్ళు అంటున్నారే, 100 ఏళ్ళు బ్రతకటానికి పుట్టిన పార్ట్లు 25 ఏళ్ళకే పోతాయా? వాడుకోవటం చేతకాకే కదండి ఇది. మరి ఇలా అన్నిటినీ నశింపు చేసుకు తిన్నందుకు అందవలసిన అందటల్లా వాటిని అందించే ప్రయత్నం కోసం వైద్య శాస్త్రం రోజు రోజుకి రీసెర్చ్లు చేసి ఇంకా మన క్షేమం కొరి కొన్ని రకాల ఆహారాన్ని మందు రూపంలో అందించే సౌకర్యం కలిగిస్తున్నది. బి కాంప్లెక్స్ మనం తినే దాంట్లో పాలిష్ పట్టి తింటున్నాం, అవి పోతున్నాయి. వాటిని రీప్లేస్ చేయటం కోసం బి కాంప్లెక్స్ క్యాప్సూల్, ఐరన్ అందించడానికి 1, కాల్షియం కోసం 1 గొట్టం. ఇలా చూస్తే తిన్నది అరగటానికి 1, అరిగాక వెళ్ళటానికి 1, ఈలోపు గడిబిడి వచ్చి గ్యాస్ వస్తే అది పోవటానికి 1, ఇంత గడిబిడి వచ్చి నిద్ర పట్టకపోతే నిద్ర పట్టడానికి మరొకటి. ఇలా మందులతో బండి నడిచే రోజులు వచ్చాయి, మంచి తిండితో ఈ శరీరాన్ని బ్రతికించే రోజులు పోయాయి. ఇవన్నీ మనం ఆలోచించి చేస్తున్నామా, ఆలోచన లేక చేస్తున్నామా చెప్పండి. మన శరీరం సుఖంగా బ్రతకాలంటే ఈ రోజుల్లో కూడా మంచి మార్గం లేకపోలేదు. మంచి ఉంది, ఆల్రెడీ మనం ఎలా బ్రతికితే సుఖంగా ఉంటామో ఋషులు మనందరి కొరకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచి ఇదిగొండారా, ఇలా తినండి మీరు బాగుంటారు, ఇలా ఆలోచించండి మీరు బాగుంటారు, ఇలాంటి మంచి పనులు చేయండి మీకు సుఖం అనిపిస్తుంది అని చక్కగా చెప్పారు. ఈ ప్రపంచంలో ఏ దేశస్థులకి తెలియని ఆరోగ్య రహస్యాలు కానీ ఆధ్యాత్మిక రహస్యాలు కానీ ముందుగా తెలుసుకున్నది భారతీయులేనట, అందులో ఋషులేనట. వాళ్ళని చూడండి, మనలాగా ఇడ్లీ దోశలు ఊతప్పాలు పెసరట్లు ఋషులు తింటారా, వంట తింటారా? చక్కగా అడవులకు వెళ్ళిపోయి తల్లిదండ్రుల నుంచి కాస్త బ్రహ్మచర్యం చేపడుతున్న మన ఆశీర్వచనం తీసుకుని బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తింటే ఈ అవయవాలు ఇంద్రియాలన్నీ చెప్పినట్లుగా వింటాయని, ఆ పండ్లు గింజలు తింటూ జీవనం సాగిస్తూ ఒక మంచి స్థితిని పొందారు. 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బ్రతికిన మహానుభావులు ఈ మధ్య కాలంలో మనకు కనపడుతూ ఉంటే, మరి మన భారతీయ గ్రంథాల్లో ఉన్న వాస్తవంలో చూస్తే పూర్వ రోజుల్లో మరి ఈ విశ్వామిత్రుడు వాల్మీకి లాంటి వారు 100 సంవత్సరాలు 1500 సంవత్సరాలు 1200 సంవత్సరాలు పైగా జీవించినట్టు కూడా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. అది సత్యమని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, ఇప్పుడు చిన్న జియర్ స్వామి లాంటి వారు కూడా ఎన్నో ప్రసంగాల్లో అన్ని సంవత్సరాలు బ్రతకటానికి ఆధారమైన లెక్కలు ఏనాడో రాసున్నాయి, ఇప్పటి నుంచి చూసుకున్నా కరెక్ట్గా అవి అర్థమవుతున్నాయని వారు చెప్పటం కూడా జరుగుతున్నది. ఇవన్నీ చూస్తే వారి అవయవాలు ఎలా పనిచేయగలిగాయి అన్నాళ్ళు. ఇప్పటికీ హిమాలయాలు వెళితే 200-300 సంవత్సరాలు వయసుతో బ్రతికే మనుషులు ఎంతోమంది కనపడతారట. మరి వారు తినే
పండ్లు గింజలు సహజమైన ఆహారం ద్వారా వారి అవసరాలు తీరబట్టి ఆ అవయవాలు చెడిపోకుండా అంతకాలం పాటు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం అనేక సినిమాలు ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఏ విశ్వామిత్రుడు, వాల్మీకిని, వ్యాస మహర్షి అటు వాళ్ళందరినీ చూపిస్తుంటారు సినిమాల్లో. ఏ విశ్వామిత్రుడికి కళ్ళద్దాలు పెట్టి సినిమాల్లో చూపించారా? అసలు వాళ్ళ కళ్ళు పోతే కదండి ఈరోజు డూప్ కన్నా అద్దాలు పెట్టడానికి. జీవించినంతకాలం శరీరంలోని అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసాయి మంచి ఆహారం తినదు, ఇప్పటికీ అలానే పనిచేస్తున్నాయి. అలా తినేవారికి ఇతర జీవుల్ని తీయండి, ఏనుగు ఆయుర్దాయం 100 సంవత్సరాలు అయితే 100 ఏళ్ళు కన్ను పన్ను కీళ్ళు కండాలు నరాలు ఎముకలు అన్నీ పనిచేస్తున్నాయి. తాబేలుకి 400 సంవత్సరాలట, 400 సంవత్సరాలు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు సంతానం కలగాలో అన్ని సంవత్సరాలు దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడన్నా పిల్లని పుట్టని జంతువుని మీరు చూసారా? కళ్ళు కనపడని జంతువులను చూసారా? ఇలా అన్నిటికీ ఇలాంటి చక్కటి అవకాశం కలుగుతున్నది అంటే అవి తినే ఆహారం సవ్యమైంది, జీవించేది సవ్యమైంది. ఇవన్నీ వాటి కారణాలు. మనం ఈ రోజుల్లో ఇలాగే జీవిస్తే బాగుండు అనుకుంటే మళ్ళీ ఆలోచించేయక్కర్లా, హాయిగా వండుకు తిందాం, ఈ సమస్యలు వచ్చినా నాకేం పర్వాలేదు, హాయిగా నేను మాత్రలు వేసుకొని బ్రతుకుతాను, నాకు ఇలా సుఖంగా ఉంది అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఇంకో మార్గం ఆలోచించేయక్కర్లేదు, అలానే జీవించవచ్చు. లేదండి ఇది హాయిగా లేదు, నాకు బాగోలేదు, నేను మంచిగా బ్రతకాలి, సుఖంగా జీవించాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇలాంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నేను చెప్పేది. మన శరీరానికి మంచి ఆహారాన్ని మంచి రూపంలో అందించడం మనందరం తెలియాలి. కాబట్టి వండటం వల్ల ఇన్నిటిని మనం కోల్పోతున్నాం. కాబట్టి వంటల్ని వండటం మానండి. ఎంత శాతం మానితే మంచిదో, శాంతం మానితే మంచిదో ఇప్పుడు ఆలోచించేద్దాం. వంట ఎంత తగ్గిస్తే ఎంత మంచిదని తెలిసింది, మరి చెప్పండి రేపటి నుంచి వండుకోవటం శాంతం మానేద్దామా? అన్నీ చక్కగా అందుతాయి, మీరు సిద్ధమేనా? ఈ మాట అడిగితే శాంతం వంటలన్నీ మానేయమంటే చాలా బెంగ వచ్చేస్తుంది అందరికీ. ఈయనేమిటి అన్నీ మానేయమంటాడని, మరి ఈ కంశాన్ని వెంటనే మానేస్తారేమో. శాంతం వంటలు మానేయమంటే ఎవరికీ ఇష్టం ఉండదు ఈ రోజుల్లో. మరి వండితే ఇంత నష్టం ఉంది కదా, ఎంత శాతం అన్నా వండకుండా తిందాం, మీరు చెప్పండి ఎంత పర్సంటేజ్. 10th క్లాస్ పాస్ అవ్వాలనుకోండి 35 మార్కులు రావాలి అన్నారు, కనీసం ఒక పాస్ మార్క్ ఉంది. అలాగే మనం ఆరోగ్యంలో కూడా మంచిగా ఉండాలి అంటే వండిన వాటి ద్వారా అన్ని కోల్పోతున్నాం, శరీరానికి కావలసిన సహజమైన వాటిని తిరిగి అందించాలంటే వండకుండా తినక తప్పదు. మరి ఎంత శాతం తింటే మనకు పాస్ మార్క్? మీరు ఎంత తినడానికి ఇష్టపడుతున్నారు? ఎట్లా అంటే మీరు కొంతమంది 30-40% అంటారా? మరి కనీసం 20-30 అంటే బాగోదు, 40-50% అన్న 60% వరకన్నా మనం వండకుండా తినగలిగితే చాలా మంచిది. అంటే ముందు ప్రారంభ దశలో 50% తింటామంటే మనం మంచి పని చేసినట్లే, తర్వాత ప్రమోషన్ తీసుకోవాలి, 50-60% మంచి ఆహారం తినడం ప్రయత్నం చేస్తే బాగుండు, అక్కడి నుంచి 60-70కి వెళితే ఇంకా బాగుంటుంది. అలా క్రమేపీ మనం ఈ రోజుల్లో ప్రకృతికి ఎంత దగ్గరగా జీవించగలిగితే, ప్రకృతి మన కొరకు నిర్దేశించిన సహజమైన ఆహారాన్ని ఎంత ఎక్కువ మోతాదులో తినగలిగితే ఈ అవయవాలన్నీ అంత సహజంగా పనిచేస్తాయి. అందుచేత మళ్ళీ మనం మంచి ఆహారాన్ని పాడు చేయకుండా తినే ప్రయత్నం చేయాలి.